హాయ్ ఫ్రెండ్స్, కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని ఎక్కువ కథలు కావాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. इधर भार्य भर संतोष पड़ा रे
ఆయన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
చాలా బాగున్నది అమ్మా. అక్కడ పవన్ ఇక్కడ పెద్దగాది కానీ మాబూచ్చిన విధానం కొంగేది వచ్చాము. నన్ను ఎందుకు పిలుస్తాను? నేను ఎందుకు కూడా పిలవలేదు కానీ నా భార్య మీ దుర్సాని వట్టి మనిషి కాదు, గర్భవతి. ఏ పలారమైన బుద్ధి కొడితే మీరు ఆ పలారం చేసి పెట్టాను అని పిలిచిందమ్మా. నాకు ఎరికే పో. పర్వాలేదు బిడ్డలారా, ఇంటికాడు నా భార్య మహిళ అన్నాడు. రాదు రాసాక చీరలే విండి ఆ తల్లి భవనాలు ఎలా ఉన్నది. ఏంటి అక్కమ్మ మనిషివేనా అట్లా మాట్లాడతారా? ఎంత వేస్ట్ మాటలు మాట్లాడకూడదు అట్లా. నేను మొన్ననే రెండో పెళ్లి చేసుకుని వచ్చిన నాలే. అవునా? ఏరాలా ఏమంటారు దాన్ని? అట్లా అనద్దానే చెప్తాను. అట్లా అట్లా కాదే, వాళ్ళు దేవాలయ దేవతలకు ఎవరు మరి పెయిన కూడా ఏ దేవుడు అన్న మెచ్చి సంతానం ఇచ్చిండో ఇయ్యలేదు. దుర్సాన్ని అడిగి రాకు. నేనా అబ్బు, నేను మొన్ననే మారవాన అత్తి నువ్వు మొదల సందున్నదా? నేను 10 మంది వేచిన దాన్ని కాబట్టి నీకే మొత్తం ఎరకపోడా. రికామ్ లేదంటే అట్లా కాదు, ఒక్కొక్క మడవ రెండు అర్థాలు ఉంటాయి. అర్థమే చేసుకోవాలని అపార్థం చేసుకోవద్దు. ఇది మహిళా సంఘంలో లీడర్ ప్రెసిడెంట్ అన్నట్టు 10 మందిలో పోయి మాట్లాడుతుంటే ఎంత మోగోడైనా ఫిరికర్ ఫిరికర్ మీసారు ఉన్న మోగోడైనా కానీ ఇది మాటకు మళ్ళీ ఎదురు సమాధానం వేడన్నట్టు కాస్త ఆడిది. ఏమో నన్ను పొగుడుతాను, ఎత్తేస్తాను. నాకైతే తెలుస్తలేదు. నువ్వు ఏడు దేవతతో సమానం. నువ్వు ఏడుపోయి ఎత్తుకుంటా అన్ని చెల్లి కింద ఎత్తేస్తా. నేను దేవాలయ దేవతలకు ఏవోది అదే నా మనం కొడుకులతో కొడుకులు కావాలని బిడ్డలు కావాలని నీ భర్త నెంబర్ పెట్టుకోని పోయినావు. మరి పైన కాడ నీకు ఇక నువ్వే మాట్లాడే. ఎందుకు మరణాచరణ మాటలు పెద్దగా చూడు. మొదలు అడిగి రాపో అంటే ఏమన్నది? నువ్వే అడిగి రాపో అన్నది. మళ్ళీ ఎందుకు వస్తానే? నాకు అయితే వాడు ఏనాక ఆతడు మాట్లాడతాను. నీకు మాట తోతదో తోయదో అని నేను వచ్చి నీకు నాకు తోయందే. నేను 10 మంది 10 మందిలో పని చేస్తా. నేను పుట్ట పూజలు చేసిన పుట్టలో ఉన్న భుజంగముని ఆ నాగరాజు వచ్చి అమ్మా ఎందుకమ్మా మిరిచి మిరిచి ఆడతారు ఎందుకు? మాట్లాడదమ్మా, నేను బడబడ మనిషి ఉన్నట్టు మాట్లాడతా గట్లా. అయితే దేవుడు ఇచ్చిండు అగిలి ఇచ్చిండు అంటే నేను దేవుడు సంతాన పరం ఇచ్చినో ఇచ్చినట్టు. అగిలి ఇచ్చిండు అంటే ఒళ్ళు రకరం దొడ్డు రకరం అంతే. అమ్మా కూడి కట్టిని నేను ఇప్పుడు బట్టి మనిషిని కాదమ్మా, గర్భవతి నమ్మా. ఏం ఎలా పడుతున్నా ఆడలేదు కదా. అదే గర్భవతి అయితే మరి పూట ఏర్పడతలేదా అని దాని డౌట్. ఇప్పుడే కాదమ్మా, ముందు మళ్ళీ ఇత్తనాలు పెట్టే వరకు. ఇత్తనాలు పెట్టదాకా ఇక్కడనే వండాలి అమ్మా. దాతులే I'm not afraid of the dark.
కొల్లు మైదాకు ముద్దలు మరి మరి మింగమంటలు గిట్లున్నోళ్ళు మైదాకు ముద్దలు ఎందుకు మింగాలేనమ్మా గిట్లున్నోళ్ళు మైదాకు ముద్దలు ఎందుకు మింగాలంటే పుట్టబోయే పిల్లగాను ఎర్రగా తెల్ల కుట్టాలంటావా కడుపులు ఉన్నప్పుడు మీ అవ్వ జీడి గింజలు బొంత పురుగులు బొగ్గు పిల్లలు సిలిండరు కాడిగడబ్బిలు మింగ వద్దు గందుకెను కర్రెగా ఉచ్చి కాలవాడుకైతే ఇగో తాళో రామగూడెం బొగ్గు పిల్లలు బొంత పురుగు జీడి గింజలు అన్నరాటలు జీడి గింజ జీడి గింజ జిట్టుదలు కదా పొట్టేందుకు పెట్టుకోలేదు అన్నరాట అది మడుగులు కట్టినాక ఉప్పేసుకొని తింటబ్బా చేసుకొని Oh,
చేపలు వాళ్ళు అయ్యో నాకు అందరి దేవతలు సమానమే ఉప్పలా దేవుడు వీళ్ళకి లేదు వచ్చినప్పుడు అందరి మొక్కలు పెట్టి అట్లా కాదే దేవుడు వచ్చి ఇక్కడ కట్టని వెళ్ళారుతున్నా అట్లా మేము మంత్రసాన్ని తీసుకొద్దాంపా అయ్యో ఇట్లున్న వాళ్ళే కావాలా నీకే ఇవాళ గంటనే అయ్యో నేను మొన్ననే మారువానా వచ్చాను బాదాంపా ఒక్కళ్ళని దక్క ఇద్దరు తీసుకొద్దాంపా పిచ్చింది కదా ఇద్దరు ఎందుకే ఒకరోజు దొరకడానికి ఒకరోజు నీకు సరే పోరే దాని అమ్మాదివరాన్ని బాధపడకమ్మా ఇలాంటి అవసరాన్ని మంత్రసాన్ని గిరిగ్రహం అంటారు మంత్రసాన్ని తీసుకొని అత్తమని ఆ దురసానికి తీర చెప్పి ఆ చోట కూర్చుండ పెట్టినమ్మాన్ల వాడకు బయలుదేరి వస్తాను I'm not afraid of the dark.
అమ్మా ఎవరా అని బాధపడకమ్మా బాధను నేనున్నా దీరయ్యందకు తల్లి దీవెన చేసి ఇరపడి చేస్తుందాట తెచ్చు తల్లి నోటి కందనా చేసింది కదరా Thank you.